అది వెల్కమ్ టు ఆడవాళ్ళు మీకు. ఏమైంది తలకి అంత బొడుసు వచ్చింది? దెబ్బ తాకిందా మేడం? దాన్ని పఫ్ అంటారు. పఫ్? మీరు జుట్టు ఉన్నోళ్ళు అండి, మీరు ఏమైనా చేస్తారు? మీరు కూడా పిలకలు వేసుకుంటున్నారుగా. మేమేడ ఎత్తుకుంటామండి, అది జుట్టు ఉన్నోళ్ళు మాకెందుకు లేండి. అవన్నీ ఏదైనా మంచిగా డైలాగ్ చెప్పొచ్చు కదా సినిమా డైలాగ్. అరే వీరశంకర్ రెడ్డి మొక్కే కదా పిలిస్తే పిలిస్తే మొక్కని పిలుస్తారేంటండి? అలా కాదు, బాగొస్తుంది ఇక్కడ నుంచి నడుచుకుని ఆ పౌరుషంతో. అది మన చిరంజీవి గారి డైలాగ్ కాబట్టి రండి రండి రండి. 3, 2, 1 గో. అమ్మా 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 ఓ అమ్మా, మెల్లగా నడుకోవచ్చు పౌరుషంగా. మ్యూజిక్. ఓ అమ్మా ఇంకా కొంచెం దూరం పెడతా విజయవాడ అవుతావు. డైలాగ్ చెప్పు. అరే వీరశంకర్ రెడ్డి మొక్కే కదా అని పీకేస్తే నీ పీక కోస్తా. ఇక్కడ ఉన్న ఆడవాళ్ళ సత్తా ఏంటో మీరు రిప్రజెంట్ చేశారండి. అంటే డైలాగ్ అంటే భానుమతి సింగ్ ఇట్లాంటి సాఫ్ట్ డైలాగులు, లేకపోతే నార్మల్ గా ఒకే కప్పు కాఫీ నాలుగు మాటలు అంటారేమో ఆ రోజు అయిపోయినాయండి. వెరీ గుడ్ అండి, సో గ్లాడ్ టు నో. హాయ్ రవి. వానకాలంలో ఎండలేంటండి బాబు. ఏమో తెచ్చారు పేపరు సూపర్ మార్కెట్ లిస్ట్? లేదండి, కవిత ఈటీవీ మీద కవిత చెప్తున్నారు. చెప్తున్నారు బ్రహ్మాండం, చెప్పండి. తెలుగు వారికి నమ్మకమైన సమాచారం అందించే నిరంతర వార్తావాహిని మన ఈటీవీ న్యూస్. తెలుగు వారి వంటల గుబాళింపు మన ఈటీవీ అభిరుచి. తెలుగు వారి సినీ ప్రియుల ఆనందాన్ని కలగజేసేది ఈటీవీ సినిమా. తెలుగు వారి ఆరోగ్య సంరక్షిణి మన ఈటీవీ లైఫ్. తెలుగు వారి యువతి యువకులకు ఎంటర్టైన్మెంట్ ఇచ్చేది మన ఈటీవీ ప్లస్. తెలుగు వారికి మేల్కొలుపు, పొద్దు పొడుపు, ఆట విలుపు మన ఈటీవీ నెట్వర్క్. ఈ కవిత మా హస్బెండ్ రాశారు, నేను చదువుతున్నాను. మీ హస్బెండ్ కవితలు రాస్తారా? రాస్తారు. ఓ, ఫ్యామిలీ మొత్తం ఈటీవీ బాగా చూస్తారన్నమాట. చూస్తాం. బ్యూటిఫుల్ గా రాశారు. ఇలాంటి సందర్భాల్లో నేను మీకు రుణపడి ఉంటాను రా, రుణపడి ఉంటానమ్మా అని ఈ ఈ స్టేట్మెంట్ వాడతారు. మీరు పక్కింటోడి వైఫై పాస్వర్డ్ షేర్ చేసుకో. పక్కింటోడి వైఫ్ ఏంది? వైఫై వైఫై. ఒక్కసారి గుండాగిందమ్మా, మన ఇంట్లో వైఫై స్లోగా వస్తున్నా ఏదో వస్తున్నా నా వైఫై తీసుకో అమ్మా అన్నప్పుడు మీకు రుణపడి. చెప్పండి అమ్మా. భర్త అలిసిపోయి ఆఫీస్ నుంచి ఇంటికి వచ్చినప్పుడు, మేము వంట చేయనప్పుడు, నా ఫ్రెండ్ వెజ్ బిర్యానీ తెచ్చినప్పుడు నీకు జీవిత కాలం రుణపడి ఉంటాను అనిపిస్తుంది. మీ ఆయనేమో నీ చేతి వంట తిందాం అనుకున్నాడు, కానీ అదృష్టం ఫ్రెండ్ చేద్ది. ఫ్రెండ్ చేద్ది, అది అది ఇంకా టేస్టీగా ఉంటుంది. పక్కింటోళ్ళు సన్నపిన్న చార్జర్ ఇచ్చినప్పుడు. సన్నపిన్న చార్జర్ ఇచ్చినప్పుడు నీది ఆ చార్జర్? సన్నపిన్న చార్జర్ లేదు, ఫోన్ లేకుండా ఉండలేం కదండి. ఫోన్ లేకుండా చార్జింగ్ అయ్యినప్పుడు ఎస్, ఆ పక్కింటోళ్ళు ఇచ్చినప్పుడు చాలా హ్యాపీ ఫీల్ అవుతాం. యామ్మా, అమ్మాయిలకి ఫ్రీ బస్సెస్ పెట్టారు కదా. ఫ్రీ బస్, అవును. అలానే ఫ్రీ ఫ్లైట్స్ పెడితే జీవితాంతం రుణపడి ఉంటామా అనిపిస్తుంది. సేమ్ బాల్కనీ ఉన్నప్పుడు మన ఇంట్లో పక్కింటి వాళ్ళు క్లీన్ చేస్తే చాలా రుణపడి ఉంటాం. మీ ఇంటి పక్కింటి వాళ్ళకి సేమ్ బాల్కనీయా? సమ్ టైమ్ అలా సేమ్ బాల్కనీ, షేరింగ్ బాల్కనీ ఉంటుంది కదా, అట్లా కూడా ఉంటదా? ఉంటే ఇన్ కేస్ ఉంటే మనం బతకడం, వాళ్ళు క్లీన్ చేయడం, మన డస్ట్ బిన్ వాళ్ళు బయట పడేసినా, మన వెజల్స్ వాళ్ళు క్లీన్ చేసినా బాగుంటది కదా. అలాంటప్పుడు చాలా రుణపడి ఉంటాం అన్నమాట. బాగా ఎక్కువ వస్తాయే బాగా అంటున్నారు కలర్లు. ఓకే, ఆ గిఫ్ట్ హాంపర్స్ ఇవ్వంటరా. ఆల్మోస్ట్ పడి ఇట్రానండి. ఈటీవీ గురించి అద్భుతంగా చెప్పారు మీరు, రండి రండి మేడం, బొడుసు మేడం. ఇక్కడ నుంచి అది చెప్పారు రండి మేడం. ఫస్ట్ రౌండ్ ఏంటంటే నేను ఒక స్టెప్ చూపెడతా, ఆ స్టెప్ నేను చూపించినట్టు చేస్తే మాత్రం మీకు కొంత డబ్బు ఇచ్చేస్తా. ఓకేనా? మ్యూజిక్. పాప కంటి చూపులలో, పాల పంటి నవ్వులలో, తలసి
ఎవరు చేస్తారు? జ్ఞాపికా ప్రొడక్షన్ ద్వారా ఎంటర్టైన్మెంట్ స్టార్ట్ అవుతుంది. సినిమా పేరు చూడండి ఘోరం. ఏం పేరు? శ్రవంతి గారు తెస్తున్నారండి మనకి సావే. మేము చెప్పింది ఎప్పుడు చేస్తా? ఇట్లా ఇట్లా ముందుకు రావాలి కదా తలుపుకుంటూ, అది ఇంపార్టెంట్. రెడీ, సెకండ్ టేక్, యాక్షన్. పాప కంటి చూపులలో పాల పంటి. ఎప్పుడు చేస్తా? పాట పోతా ఉంది. నువ్వు నీ యాన్యువల్ డే ఫంక్షన్ డాన్సులు చేస్తున్నావు. టేక్ నంబర్ 530. పాప కంటి చూపులలో పాల పంటి నవ్వులలో. ఎలా మూలపోయాడో కనపడకుండా ఉంచండి, పార్టీ అయిపోయిందా మిగిలిన దీన్ని పోతురిగాను. ఎలానే తగలగాలి, ఎలా దొరకాలి. అమ్మ నాకెందుకో మీరు చూస్తుంటే మీరు అద్భుతంగా చేస్తారేమో అనిపిస్తుంది. మీ పేరు? బిందు. అబ్బా మన కూడా వచ్చాయి మంచి రోజులు. బిందు గారు వచ్చారు, యాక్షన్. పాప కంటి చూపులలో పాల పంటి నవ్వులలో. ఓకే, నేను చెప్పిన వాటిలో ఒక 20% దగ్గరకు వచ్చారు, ఇంకా 80% ఉంది. నువ్వేమో శుద్ర పూజలు చేసినావు ఇట్టా ఇట్టా అనేదో. మొత్తానికి 20% చేసినావు, ఇంకొక ఛాన్స్. రెడీ, బిందు గారు వచ్చారు సంపనికి, యాక్షన్. పాప కంటి చూపులలో పాల పంటి నవ్వులలో. తడిసి తడిసి పోని మది మురిసి మురిసి పోని. తడిసి తడిసి పోని ముడి బిగిసి బిగిసి పోని. నేను డాన్స్ చేయమంటే బావిలో నుంచి నీళ్ళు తోడుతున్నావు నువ్వు. ఇటు రండమ్మా, రండి రండి. మీ పేరమ్మా? యమున. వచ్చిందండి వయ్యారి సినిమాకి స్వాగతం. యమున గారు, యాక్షన్. పాప కంటి చూపులలో పాల పంటి నవ్వులలో. నెక్స్ట్ వస్తుంది మా బొడుసు మేడం. కురవని కురవని నిలువున కరగని. పాప కంటి చూపులలో పాల పంటి నవ్వులలో. నీకు బొడుసు వచ్చినప్పుడే అర్థం చేసుకోవాలి నేను. మళ్ళీ నిన్నే పిలిచాను, ఈ స్టెప్ ఏమైంది? ఇక్కడ నుంచి రండి మేడం. శిల్పారత్నారావు అప్పటి నుంచి నేనాల్తా అన్నవాళ్ళు ఇప్పుడు ఏం చేస్తారు ఏమో, యాక్షన్. కురవని కురవని నిలువున కరగని. పాప కంటి చూపులలో పాల పంటి నవ్వులలో. తడిసి తడిసి పోని మది మురిసి మురిసి పోని. తడిసి తడిసి పోని ముడి బిగిసి బిగిసి పోనీ.
అంత నీ ఇష్టమే కదా, నేను చూపించిన అవలగండి. ఇప్పుడు మీరు లాస్ట్ చేశారు కాబట్టి ఒక్కసారి దూకుడు సినిమాలో బ్రహ్మానందం గారు ఓటు అడుగుతారు చూడు, నా పర్ఫార్మెన్స్ మీకు నచ్చినట్లయితే. నాగార్జున గారు, నా పర్ఫార్మెన్స్ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ ఓట్ ఫర్ ఆడవాళ్ళు మీకు జోహార్. వచ్చింది హిమ బిందు, డాన్స్ చేసిన తర్వాత హింస బిందు. పాప కంటి చూపులలో పాల పంటి నవ్వులలో తడిసి తడిసి పోని మది మురిసి మురిసి పోని తడిసి తడిసి పోని ముడి బిగిసి బిగిసి పోని. పులిహోరాని ఉప్మా చేసేది ఎలా మీరు చేశారు, వెరీ గుడ్. ఎవరెవరైతే డాన్స్ పర్ఫామ్ చేశారు ముందుకు రండి. ఇంతమందిలో ఎవరు బాగా పర్ఫెక్ట్ గా డాన్స్ చేశారు? ఆడియన్స్ మిమ్మల్ని అడిగేది ఎవరు చేశారు కరెక్ట్ గా ఆల్మోస్ట్. యమునా గారు, నాకెందుకో బొడుసు మేడం అసలు చేయలేదు. సో విన్నర్ గెట్ 1500 rupees. మీకు 500 కంగ్రాచులేషన్. బొడుసు ట్రీట్మెంట్ కోసం ఇంకో 200 ఇస్తున్నాం మేడం మీకు, 700 rupees. అండ్ మీ దగ్గర నుంచే ఇంకో 500 తీసుకోవాలి నేను. మీ డాన్స్ చూసిన తర్వాత నాకే ఫిట్స్ తాగుతాడు. నెక్స్ట్ రౌండ్ లో పాల్గొనే మా పార్టిసిపెంట్స్ రెడీగా ఉన్నారు. గుడ్ న్యూస్ ఏంటంటే వీళ్ళలో ఎవరు డాన్స్ చేయరు, అంటే నేను చెప్పిన నార్మల్ గా డాన్స్ చేస్తారు. మ్యూజిక్ పెట్టండి. మేడం మీ పేరు? నాకు ఉంది కరుణ, నా పేరు అరుణ. కరుణ ఉందా? కరుణ, నా పేరు అరుణ. ఇప్పటివరకు కరుణ రసంతో ఏం చేశారు? కనీసం మీ ఆయనకి ఏమైనా కరుణించా ఫుడ్ పెట్టేసి వచ్చారు. ఫుడ్ పెట్టేసి వచ్చారు, ఆయన్ని హ్యాపీ చేశారు, వెరీ గుడ్. జనరల్ గా లైఫ్ లో ఏం చేస్తున్నారు? తింటాం, పడుకుంటాం, పని చేస్తాం, ఇంకేం చేస్తాం? ఈ ఆన్సర్ అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదండి. అందుకే అంటాం ఆడవాళ్ళు మీకు జోహార్లు. మీ పేరు? మా ఇల్లంతా లక్ష్మీదేవి, నా పేరు శ్రీలక్ష్మి. బాగుంది. లక్ష్మి గారు ఏం చేస్తుంటారు? హౌస్ వైఫ్. హౌస్ వైఫ్, వెరీ గుడ్. మీకు కూడా బొడుసు వచ్చింది. నాకు ఇష్టం విద్య, నా పేరు శ్రీ విద్య. ఆహా, బ్రహ్మాండంగా చెప్పారు. ముక్కు పొడుగు అంటే భలే ఇష్టం అండి. నిజంగా ఇట్లా చూస్తే అమ్మవారిని చూసినట్టు ఉంది, వెరీ నైస్. మల్ల తీగలా ఉంటుంది నా వాయిస్. నా పేరు మల్లిక. నిజంగానే చాలా బాగుంది మీ వాయిస్. ఒక పాట పాడండి. పెళ్లి చూపులు అయిందా మీకు? అప్పుడు మీ ఆయన అడిగాడా పాట పాడండి అని? అడగలేదండి. ఇప్పుడు నేను అడుగుతున్నా, ఒకసారి పాట పాడండి. పాట ఎందుకు అడుగుతారా? పాట ఎందుకు అడుగుతారండి? పొడుగలు వెనకాల రెడీగా ఉన్నాయి, టీమ్ లో ఇద్దరు ఉన్నారు కాబట్టి నేను ఒక క్వశ్చన్ అడగాలి మీ టీమ్ ని అని అంటే ఇక్కడ నుంచి ఫోర్హెడ్ మీద బ్యాలెన్స్ చేసుకొని మీ బెలూన్ ని చేతులు వెనకాల పెట్టుకొని ఇక్కడ నుంచి బయలుదేరతారు. మీరు క్రాస్ గా, మీరు క్రాస్ గా, మీరు గ్రీన్ అండ్ మీరు యెల్లో. అక్కడికి వెళ్ళిన తర్వాత బెలూన్ వీపుకు పెట్టుకొని చేతులు మెలేసి ఆ బెలూన్ ని పగలగొట్టి ఎవరైతే ఫస్ట్ నాకు వచ్చి హైఫై కొడతారో ఆ టీమ్ నే ప్రశ్న అడుగుతా. చాలా సింపుల్ సింపుల్ ప్రశ్నలు మూడు ఉంటాయి. ఫస్ట్ ప్రశ్న అడగాలంటే ఫస్ట్ బెలూన్ తో రెడీ అయిపోండి. 3, 2, 1, గో. పగలగొట్టి వచ్చారు కాబట్టి క్వశ్చన్ అడుగుతున్న, జాగ్రత్త వినండి. నాగార్జున గారు, యువ సమ్రాట్ నాగార్జున గారు, మల్టీ స్టారర్, మల్టీ స్టారర్ చేసిన సినిమా పేర్లు ఏవైనా మూడు చెప్పండి చాలా. దేవదాసు. ఐదు చెప్పండి. దేవదాసు ఎవరెవరు? నాని అండ్ నాగార్జున. వెరీ గుడ్. నెక్స్ట్ ఊపిరి ఎవరెవరు? సూర్య తమ్ముడా? నేను పేరు నేను ఇష్టమైన తెలుసుకోవాలనా?
మీకు శ్రావణ మాసం కార్తీక మాసం తెలుసా? కార్తీక రెండు చెప్పాలి ఫాస్ట్ గా. అమ్మా మీరే చెప్పండి, ఫైవ్ చెప్పండి ఫాస్ట్ గా, వాళ్ళు చెప్పినా కూడా చెప్పండి. మనం మనం దేవదాస్ దేవదాస్ ఊపిరి ఊపిరి హలో బ్రదర్ హలో బ్రదర్ లో మల్టీ స్టార్ రా ట్విన్స్ లాగా చేశారు. ట్విన్స్ ట్విన్స్ లో మరి మల్టీ స్టార్ కాదు కదా. శ్రీకాంత్ నాగార్జున ఒక మూవీ ఉందండి, ఐస్ ఇస్తాడు. ఐసా ఇడా సోడా ఐస్ ఐస్ దానం చేస్తాడు కదా. ఐస్ దానం చేస్తాడు. నిన్నే ప్రేమిస్తా. టైం అప్, ఇద్దరికి టైం అప్ అయిపోయింది కాబట్టి ఎన్నో ఉన్నాయి. నేను చెప్పనా? మీరు చెప్పిన మూడు. సీతారామరాజులో హరికృష్ణ గారు ఉన్నారు, రీసెంట్ గా నాసామి రంగా అని అల్లరి నరేష్ ఆయన రాజ్ తరుణ్ ఉన్నాడు. అలా నాగార్జున గారు మల్టీ స్టారర్ కి పెట్టింది పేరు, కానీ ఇద్దరికి పాయింట్ రాలేదు, డ్రా అయిపోయింది. నెక్స్ట్ పాయింట్ కోసం రెడీ ఉండండి బెలూన్స్. 3, 2, 1 గో. ఓ ఆ మూలకు పోతారేంటండి బాబు ఈడుంటే. ఓకే మళ్ళీ మీరే వచ్చారు. క్వశ్చన్ ఏంటంటే, సుకుమార్ గారి సినిమాలు తెలుసు కదా, సుకుమార్ గారు వన్ ఆఫ్ ది టాప్ డైరెక్టర్స్, ఆయన చేసిన ప్రతి సినిమా హిట్, ఆ సినిమాలో ప్రతి స్పెషల్ సాంగ్ కూడా హిట్టే. కాబట్టి సుకుమార్ గారి డైరెక్షన్ లో వచ్చిన సినిమా పేరు, అందులో స్పెషల్ సాంగ్, ఏమైనా మూడు. ఈ కాంబినేషన్ కావాలి నాకు, చెప్పండి. నాన్నకు ప్రేమతో. నాన్నకు ప్రేమతో స్పెషల్ సాంగ్ ఏంటి? నాన్నకు ప్రేమతో. ఐటమ్ సాంగ్ అమ్మా, ఐటమ్ సాంగ్. పుష్ప ఉంది కదా, పుష్ప. ఇప్పుడు రెండోది ఇవి చెప్తా, అప్పుడు సైలెంట్ ఉంది, ఇవి కూడా ఉంది టీమ్ లా. అమ్మా చెప్పమ్మా. పాట పాడండి. డియాలో 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 డియాలో. ఓకే అది మూడోది, మూడోది ఫాస్ట్ గా. అంటే అమలాపురం, అంటే అంశాపురం, అంటే అమలాపురం. మూడు కరెక్ట్ గా వచ్చినాయి పాయింట్. ఈ బుడగలకి ఏం కాకుండా ఇద్దరిని క్వశ్చన్ అడుగుతా, ఓకేనా? ఇద్దరు క్వశ్చన్ తర్వాత ఎవరైతే బజర్ ఇస్తారో వాళ్ళకే అవకాశం. మీ ఫేవరెట్ సౌండ్ బజర్, కుయ్యో ముయ్యో ఏదైనా అనొచ్చు. క్వశ్చన్ జాగ్రత్త వినండి. క్వశ్చన్ ఏంటంటే, హర్రర్ మూవీ బ్యాక్ డ్రాప్ లో వచ్చిన ఏవైనా తెలుగు సినిమాలు మూడు చెప్పండి. హాయ్, వెరీ గుడ్ అండి. హర్రర్ సినిమా తెలుగు సినిమాలు. లవ్ మీ ఇఫ్ యు డేర్. లవ్ మీ ఇఫ్ యు డేర్, వెరీ గుడ్. దాంట్లో కథ ఉంటది, ప్రేమ కదా చిత్రం. అబ్బాబాబాబా, రెండు, ఇంకోటి మూడు. హర్రర్ మూడోది రాజు గారు కాదు, రైట్ ఆన్సర్. మూడుకి మూడు వచ్చేసాయి కాబట్టి రౌండ్ విన్నర్. Congratulations, 2500 rupees. Third and final round, E team versus E team. వెనకాలందరూ ఎంపైర్స్. ఈ టీం నుంచి మీరు వచ్చేయండి, ఈ టీం నుంచి మీరు వచ్చేయండి అన్న. మీరు అది టోపీ పెట్టుకోండి, ఆ టోపీకి ఒక నెట్ ఉంది, ఈవిడ బాల్ వేస్తుంది, మీరు ఆ నెట్ లో చేతులు వాడకుండా కలెక్ట్ చేయాలి. చేతులు వెనక పెట్టేసుకోండి, చిప్పుగా ఉండండి, గో. ఓకే సో 1 minute లో 6 వేసారు. ఇప్పుడు మీకు ఆపోజిట్ గా మిగతా ఇద్దరు వస్తారు. నువ్వు ఇటు వచ్చిన స్కోర్ 6 స్కోర్ ని బీట్ చేసే వాళ్ళు ఎవరు? రండి. 7 మీ టార్గెట్. యువర్ టైం స్టార్ట్ నౌ. కుసుమ
ఒక్కటేసిందండి ఇంత కష్టపడి. వాళ్ళేమో ఇట్లా వేస్తే పడుతుంది, మీరేమో ఒక్కటేసారు. ఫెంటాస్టిక్ ఆడారు ఈ గేమ్ ని కూడా, ఇంత అద్భుతంగా ఆడతారు మీరే నేర్పారు కాబట్టి మీరు గెలుచుకున్నారు 3,000 రూపాయలు. వెళ్ళిపోయే ముందు మా ఐశ్వర్య బియ్యం తరపు నుంచి గిఫ్ట్ హ్యాంపర్స్. గ్రీన్ సారీ మేడం, కంగ్రాచులేషన్. A fantastic episode comes to an end. మళ్ళీ నెక్స్ట్ ఎపిసోడ్ లో కలుసుకుందాం అంటే దెన్ కీప్ వాచింగ్ అండ్ కీప్ సేయింగ్ ఆడవాళ్ళు మీకు.